హాయ్ హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇన్నోవేటివ్ హౌస్ వైఫ్ వ్లాగ్. ఈ వీడియో వచ్చేసి ఎగ్ ఫ్రై ఎప్పుడూలా కాకుండా కొంచెం డిఫరెంట్గా వెల్లుల్లి కారంతో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ వెల్లుల్లిపాయతో మనం ఈ ఫ్రై చేసుకోవటం వల్ల కొద్దిగా కర్రీ ఎక్కువ రైస్లోకి వస్తుందన్నమాట, అండ్ టేస్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు ఈ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ ఎగ్ ఫ్రై ప్రిపేర్ చేయడానికి ముందుగా ఇందులోకి మనం వెల్లుల్లి కారాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి స్టవ్ వేడెక్కిన తర్వాత ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. మా ఫ్యామిలీ మెంబర్స్ 4 మెంబర్స్ కాబట్టి నేను 100 గ్రామ్స్ వరకు ఎండుమిర్చిని తీసుకుంటున్నాను. మీ ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి ఎండుమిర్చి అన్నది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఎండుమిర్చిని ఫ్రై చేసేటప్పుడు కొంచెం కూరలాగా వస్తుంది కాబట్టి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని దోరగా ఈ ఎండుమిర్చిని మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ ధనియా అండ్ 1.5 టేబుల్ స్పూన్ జీరాని యాడ్ చేసి వాటిని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం తీసుకున్న ధనియా జీరా క్వాంటిటీ కూడా ఎండుమిర్చిని బట్టి తీసుకోవాలి. ఎండుమిర్చిని కొంచెం ఎక్కువగా తీసుకుంటే వీటిని కూడా కొద్దిగా ఎక్కువగానే తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ దోరగా ఫ్రై అయినాయి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసి వీటిని వేరొక ప్లేట్లోకి తీసి కొంచెం సేపు చల్లారనివ్వాలి. ఈ విధంగా చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసి ఇందులో మనం టేస్ట్కి సరిపడ కళ్ళు ఉప్పుని యాడ్ చేసుకొని కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా ఇప్పుడు దీనిలోకి ఒలిచి పక్కన పెట్టిన వెల్లుల్లి రెమ్మల్ని యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఈ వెల్లుల్లి రెమ్మలకి పైన పొట్టు తీయకుండా యాడ్ చేసుకోవాలి. పొట్టు తీయటం వల్ల ఈ వెల్లుల్లి కారం అనేది కొంచెం ముద్దగా తయారైపోతుంది. పొట్టు తీయకపోవటం వల్ల ఈ విధంగా కొంచెం పొడిపొడిలాడుతూ ఉంటుంది. ఇప్పుడు వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది. ఈ ఎగ్ ఫ్రైలోకి ఉల్లిపాయలు వచ్చేసి కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. ఎందుకంటే ఈ ఎగ్ ఫ్రైలోకి మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఉల్లిపాయ అండ్ వెల్లుల్లి కారం మాత్రమే కాబట్టి ఈ ఉల్లిపాయలు కూడా కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. ఈ ఎగ్ ఫ్రైలోకి ఉల్లిపాయలు వచ్చేసి చిన్న సైజు కాకుండా ఈ విధంగా మీడియం సైజులో మాత్రమే కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కిన తర్వాత ఇందులోకి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా పసుపుని యాడ్ చేసి ముందుగా పెంకు కొల్చి పక్కన పెట్టిన ఎగ్స్ని వేసి దోరగా వేగనివ్వాలి. ఇక్కడైతే చిన్న టిప్ అన్నమాట, ఉడికించిన ఎగ్స్ని ఫ్రై చేసేటప్పుడు ఆయిల్లో ముందుగానే పసుపు వేసి ఫ్రై చేసుకోవటం వల్ల ఆయిల్ అన్నది చిందకుండా ఉంటుంది. ఇప్పుడైతే ఎగ్స్ ఫ్రై అయిపోయి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కట్ చేసిన ఆనియన్స్ని వేసి ఈ ఆనియన్స్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ముందుగానే వెల్లుల్లి కారాన్ని గ్రైండ్ చేసేటప్పుడు కళ్ళు ఉప్పుని యాడ్ చేసాం కాబట్టి ఈ ఆనియన్స్కి మాత్రమే సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్కి సరిపడా పసుపు లేదు కాబట్టి మరి కాస్త పసుపుని యాడ్ చేసుకొని ఈ ఆనియన్స్ని 5 నుంచి 10 నిమిషాల సేపు మనం ఆయిల్లోనే మగ్గబెట్టుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఫ్రై చేసిన ఎగ్స్ అండ్ గ్రైండ్ చేసిన వెల్లుల్లి కారాన్ని కూడా యాడ్ చేసి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసే విధంగా 1-2 నిమిషాల సేపు బాగా కలియబెట్టుకోవాలి. ఇక్కడ మనం ప్రిపేర్ చేసిన వెల్లుల్లి కారం అయితే ఈ ఎగ్ ఫ్రైకే కాకుండా మనం బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. వీటన్నింటినీ మనం ఒకసారి ఫ్రై చేసాం కాబట్టి పచ్చి స్మెల్ అయితే ఉండదు. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా కలిపిన తర్వాత ఇందులో కొద్దిగా గరం మసాలా అండ్ కొద్దిగా కొత్తిమీర వేసి 1 నిమిషం సేపు మగ్గబెట్టుకోవాలి. ఈ ఫ్రై మగ్గేటప్పుడు తెలిసిపోతుంది మనకి టేస్ట్ ఎలా ఉంది ఏంటి అన్నది. ఎందుకంటే ఇందులో మనం వెల్లుల్లి కారం వేసాం కాబట్టి వెల్లుల్లి అన్నది ఆయిల్లో మగ్గేటప్పుడు చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. ఇక్కడైతే ఫైనల్గా మన వెల్లుల్లి కారం ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సో చూసారు కదా, చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్లో అండ్ కొంచెం డిఫరెంట్గా వెల్లుల్లి కారంతో ఎగ్ ఫ్రై అన్నమాట. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ విధంగా ఫ్రై చేయటానికి ట్రై చేయండి. ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ.